బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో రెచ్చిపోయిన ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి నాగేందర్ అందుబాటులో ఉన్నారు. నాగేందర్ చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? కరోనా కారణంగా రెండు వర్గాల మధ్య చిచ్చు రావడం ఏంటి, ఏం జరిగింది రాజు? కరోనా మహమ్మారి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడంతో పరస్పరం రల్లదాడి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు దారితీసింది. చింతకాని మండలం నరసింహాపురం గ్రామంలో ఒక వర్గానికి చెందిన వారికి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారంతా కూడా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో వర్గానికి చెందిన మహిళ 2 రోజుల క్రితం మృతి చెందింది. ఆమె కర్మకాండల నిమిత్తం పనిచేయాల్సి ఉండగా గ్రామానికి చెందిన వారిని కాకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి ఆమె కర్మకాండలు నిర్వహించిన విషయంపై రెండు వర్గాల మధ్య కిలికిలి గాలివానల మారిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులు దారిసింది. తమకు పిలవకుండా వేరే ఊరి నుంచి ఎందుకు పిలిచి కర్మకాండలు పూర్తి చేశారని ఒక వర్గం వారు మరొక వర్గం వారిని ప్రశ్నించడంతో వారి మధ్య తారుమైన ఘర్షణ రాళ్లదాడి దారిసింది. దీంతో పరస్పరం రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసుకున్నారు. దీంతో రెండు వర్గాలకు చెందిన కొంతమందికి గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రిలో ఉంచారు. ఈ ఘర్షణ కారణమైన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాలకు పోలీసులు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. కరోనా మహమ్మారితోటి ఈ ప్రపంచం మొత్తం అతలాకుతలమైన సందర్భంలో ఆ వ్యాధి వచ్చిందనే నేపథ్యంలో ఒక వర్గం వారిని మరొక వర్గం వారు దూరం పెట్టడం, ఈ విషయంలో ఘర్షణ రాళ్లదాడి దాడియడం కూడా ఇప్పుడు అధికారులు సీరియస్ తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు రెవెన్యూ అధికారులు పర్యటించి రెండు వర్గాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించే పనులు పట్టారు రాజు. రైట్ నాగేందర్, థ్యాంక్ యూ.